రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు సీఎల్పీ నేత భట్టి. ప్రభుత్వం వాటిని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు ఆయన. కరోనా ఎఫెక్ట్తో కష్టాల్లో ఉన్న ప్రజలకు స్కూల్ ఫీజులు తలకు మించిన భారంగా తయారయ్యాయన్నారు. వైద్యంతో పాటు అది సరే పిల్లలు ఎట్లా బడి పంపించాలా, కాలేజీలు పంపించాలా, ఆన్లైన్ కోర్సులు అంటున్నారు, ఫీజులు విపరీతంగా పెంచేస్తున్నారు, దానికి ఒక కమిటీ లేదు, కంట్రోల్ చేసే విధానం లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మీద కూడా దృష్టి పెట్టి వైద్యం విద్యా వైద్యం మీద రెండు దృష్టి సారించండి, లేకపోతే ఈ సమాజం అంతా కూడా చాలా ప్రమాదంలో పడేటట్టుగా ఉంది. మీరు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.